ఏపీ ఫలితం ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇస్తోంది ఏపీలో రాజధాని వ్యవహారం దాదాపుగా ఐదేళ్ల కాలంగా వివాదంగా మారింది న్యాయస్థానం పరిధిలో ఉంది విశాఖ పరిపాలన రాజధాని నినాదంతో వైసీపీ ముందుకు వెళ్ళింది ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీలతో పాటుగా కాంగ్రెస్ సైతం అమరావతికి జై కొట్టింది కానీ ఓటర్లు ఏం తీర్పు ఇచ్చారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అమరావతి పరిధిలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపారు ఆ తీర్పే రాజధానిపైన ప్రజాభిప్రాయంగా చర్చ సాగుతోంది ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా జగన్ చెప్పిన విధంగా మూడు రాజధానులే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా జూన్ నాలుగును వెల్లడి కానున్న ఫలితాల్లో ఏపీలో అధికారంతో పాటుగా రాజధాని అంశం పైన స్పష్టత రానుంది సీఎం జగన్ మళ్లీ గెలుస్తున్నాం విశాఖలోనే ప్రమాణం చేస్తా విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా అని ధీమాగా చెప్పుకొచ్చారు చంద్రబాబు గెలుస్తున్నారు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని టీడీపీ నేతలు చెబుతున్నారు విశాఖలో జగన్ జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ముహూర్తం సైతం ప్రకటించారు అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలనా రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ నినదించారు దీంతో ఈసారి ఎన్నికల్లో రాజధాని వ్యవహారం అమరావతి వర్సెస్ విశాఖగా మారింది ఎన్నికల ముందే ఎవరు స్టాండ్ ఏంటో క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టారు దీంతో ఎన్నికల్లో వచ్చే తీర్పు రాజధానిపై రిఫరెండంగా చర్చ సాగుతోంది విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర అదేవిధంగా అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు అనే దానికి అనుకూలంగా రాజధానిపైన ప్రజల మూడ్పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వం రాజధానిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే మూడు రాజధానులపై జగన్ ముందుకు వెళ్ళొచ్చు అని గతంలో టీడీపీ ముఖ్య నేతలు సవాల్ చేశారు ఇప్పుడు రాజధాని పైన పార్టీల స్టాండు స్పష్టమైన తరువాత పోలింగ్ జరిగింది ఇక వచ్చే తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో కేసు విషయంలో కొత్త ప్రభుత్వం కీలక అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది అయితే జగన్కు పట్టం కడితే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు విశాఖ కేంద్రంగా సీఎం పాలన చేసే అవకాశం ఉంది కూటమి గెలిస్తే సుప్రీంకోర్టులో ప్రభుత్వం చేసిన అపీల్ పైన నిర్ణయంతో పాటుగా అమరావతిని కొనసాగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది దీంతో ఎన్నికల ఫలితాలతో రాజధాని అంశం తేలే ఛాన్స్ కనిపిస్తోంది